Hey guys, Mother here. Iroju nemi cheppoyedi ela oka WordPress plugin ni upgrade cheyali right way lo annadanamata. So asalu WordPress ki upgrades enduku ostayi ledha WordPress plugins ki upgrade enduku ostundi? So munduga manam chuddam. సో మనం వర్డ్ప్రెస్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి వర్డ్ప్రెస్ అప్గ్రేడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎందుకంటే లేటెస్ట్ సెక్యూరిటీ యాడ్ చేయడానికి, అలాగే ఓల్డ్ బగ్స్ని ఫిక్స్ చేయడానికి, అలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయడానికి. సో ఇలాగ మనకి వర్డ్ప్రెస్ అప్డేట్ అనేది, వెర్షన్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటే మనకి ప్లగిన్స్ అనేవి కూడా అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనందరికీ తెలుసు ఆల్రెడీ ప్లగిన్స్ అంటే ఏంటో. సో మన వెబ్సైట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసుకోవడానికి మనం ఈ ప్లగిన్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. సో సింపుల్గా కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం వల్ల. ఓకే, సో ముందుగా ప్లగిన్స్ అప్డేటెడ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చి లేటెస్ట్ వర్డ్ప్రెస్ వెర్జన్ని కంపాటబుల్ చేయడానికి, అలాగే ఆ ప్లగిన్కి ఉన్న ఓల్డ్ బగ్స్ని రిపేర్ చేయడానికి, అలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయడానికి ఈ ప్లగిన్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మనం ప్లగిన్ని అప్డేట్ చేస్తున్నప్పుడు మన వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. ఎందుకంటే కొత్త కోడ్ మన వెబ్సైట్లో ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మన సైట్ అనేది మెయింటెనెన్స్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. సో అలాంటప్పుడు మీకు విజిటర్స్ ఏ టైంలో అయితే తక్కువ వస్తారో మీకు ఆ టైంలో మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం మంచిదన్నమాట. సో అలాగే ప్లగిన్ అప్డేట్ చేసే ముందు దాన్ని చేంజ్ లాగ్ అనేది చూడడం మంచిదన్నమాట. ఎందుకంటే కొత్త వెర్షన్లో ఏం ఫీచర్స్ వాళ్ళు యాడ్ చేశారు, అలాగే ఓల్డ్ బగ్స్ ఏం రిపేర్ చేశారు, సో అన్నది మనం చూడొచ్చు అన్నమాట. సో ఇది ఎలా చూడాలంటే డాష్బోర్డ్లో అప్డేట్స్ అనేది క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సో మనకి ప్లగిన్స్లో లిస్ట్ ఆఫ్ ప్లగిన్స్ మనకి అప్గ్రేడ్ అవ్వడానికి రెడీగా ఉన్నవి ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు వ్యూ వెర్షన్ 4.75 డీటెయిల్స్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసారా, సో చేంజ్ లాగ్ అనేది కనబడుతుంది. సో ఈ చేంజ్ లాగ్ మీద ఒకసారి క్లిక్ చేస్తే సో మనకి లేటెస్ట్ వెర్షన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి అన్నమాట. చూసారా 4.73 ఓల్డ్ వెర్షన్, సో 4.74 ఓల్డ్ వెర్షన్, 4.75 ఇది లేటెస్ట్ వెర్షన్ అన్నమాట. ఇక్కడ చూసారా లేటెస్ట్ వెర్షన్లో రిమూవ్ రిఫరెన్స్ టు ఓల్డ్ సిఎస్ఎస్, ఫిక్స్డ్ ద రిలెవెంట్ యూఆర్ఎల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కంపోజర్. సో ఇలా మనం చేంజ్ లాగ్ యూస్ చేసుకుని ఈ ప్లగిన్స్లో ఏమైతే చేంజెస్ అయ్యాయో కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇలా మనం ఒక ప్లగిన్ని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత ఆ ప్లగిన్ని అప్డేట్ చేయడం మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.